నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఇప్పుడు సిద్దిపేట జిల్లా నుంచి మా ప్రతినిధి రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం సార్. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన స్వచ్ఛత క్రానికల్స్లో సిద్దిపేట జిల్లాలోని ఏ ప్రాంతాలకు చోటు దక్కింది? కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత క్రానికల్స్ పేరిట ట్రాన్స్ఫర్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా పేరుతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో సంకలనాన్ని ఆవిష్కరించింది. ఈ సంకలనంలో జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, చిన్నకోడు గ్రామ విజయగాథలు ప్రచురితమయ్యాయి. ఈ స్వచ్ఛత క్రానికల్స్ లో మొత్తం 75 సక్సెస్ స్టోరీలు రాగా, ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా దేశంలోని వివిధ గ్రామాలు, జిల్లాలు, ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న స్వచ్ఛత, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ఇతరత్ర అంశాలను పొందుపరిచింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ పంచాయతీ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన అంశాన్ని అందులో పొందుపరిచారు. అదే విధంగా మండల కేంద్రమైన చిన్నకోడు గ్రామం స్వచ్ఛతకు ముందడుగు వేసేలా నడుస్తూ చెత్త ప్లాస్టిక్ ఎరువేతకు ముందడుగు వేసిన విధానాన్ని వివరించారు. ఇవే కాకుండా సాగునీరు, పారిశుద్ధ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వరల్డ్ ప్లేస్ లో ఇప్పటిదాకా సిద్దిపేట జిల్లా నుంచి 14 విజయగాథలు ప్రచురితమయ్యాయని జిల్లా అధికారులు తెలిపారు. గడిచిన ఏడేళ్లలో జిల్లాలో మత్స్య సంపద ఏ విధంగా పెరిగింది? గడిచిన ఏడేళ్లలో సిద్దిపేట జిల్లాలో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. మిషన్ కాకతీయ, కాళేశ్వర జలాశయాలు అధిక వర్షాలతో చెరువుల కుంటలలో పుష్కలంగా నీరు వచ్చి చేరడంతో పాటు ఉచితంగా చేపపిల్లలు ప్రభుత్వం పంపిణీ చేయడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. జిల్లాలో 100% సబ్సిడీపై చేపపిల్లలు సరఫరా చేస్తూ 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏటా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా 100% రాయితీపై చేపపిల్లలు రొయ్యల పంపిణీ చేపట్టింది. నీటి వనరుల లభ్యత సద్వినియోగంతో రైతులకు సాగునీరుతో పాటు మత్స్యకారుల జీవనోపాధి లభిస్తుంది. సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 56 మత్స్యకార సొసైటీలు ఉండగా 3420 మంది మత్స్యకారులు ఉండగా గడిచిన ఏడేళ్లలో ఉచితంగా 2,79,00,000 చేపపిల్లను వదిలి పెంచుతున్నారు. జిల్లాలో మధ్యతరహా చిన్న నీటి వనరుల ఆధారంగా 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ సంఘాలలో 18,500 సభ్యులు సొసైటీ పరిధిలోని చెరువులు, కుంటల్లో చేపల పెంపకం, అమ్మకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇటీవల వెలువడిన IIIT ఫలితాల్లో సిద్దిపేట జిల్లాకు ఎన్ని సీట్లు దక్కాయి? సిద్దిపేట జిల్లా ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవగా, ఇటీవల వెలువడిన IIIT ఫలితాల్లో కూడా సిద్దిపేట జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. బాసర IIIIలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో మొత్తం 1,404 సీట్లకు గాను రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లా 352 సీట్లు దక్కాయి. రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించిన సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచింది. IIIT సీట్లలో రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట జిల్లాకు మొదటి స్థానం రావడం విద్యాశాఖ అధికారుల, ఉపాధ్యాయుల సమిష్టి కృషి అని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య విద్యార్థుల మేధస్సుకు తపనకు నిదర్శనమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంను, విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను అభినందిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పైన త్వరలో ప్రారంభం కానున్న డైనోసార్ పార్కు, వాటర్ గేమింగ్ పాయింట్ల గురించి చెప్పండి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే కోమటి చెరువుపై మరో మణిహారంగా డైనోసార్ పార్క్, వాటర్ గేమింగ్ పాయింట్లు చేరనున్నాయి. ఇప్పటికే రాక్ గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్ పార్కులు సందర్శించి వినూత్నమైన రీతిలో అనుభూతి పొందుతున్న టూరిస్టులకు మరింత కొత్త అనుభూతి కలిగించేలా డైనోసార్ పార్క్, వాటర్ గేమింగ్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ డైనోసార్ థీమ్ పార్క్ లో పెద్దలు, పిల్లలు ఇద్దరికి మంచి ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడంతో పాటు 4D సినిమా తరహాలోనే ప్రత్యక్షంగా చూడడం డైనోసార్ పార్క్ ప్రత్యేకత. ఈ పార్క్ లో పలు రకాలైన యానిమేట్రానిక్స్ డైనోసార్లు, అతిపెద్ద 4D సిమ్యులేటర్లు ఉండనున్నాయి. దీంతో పాటు 3వ డెక్ లో చిన్న పెద్ద థ్రిల్లింగ్ పొందేలా వాటర్ గేమింగ్ జోన్ పాయింట్లు కూడా అందుబాటులోకి రానుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన న్యాక్ శిక్షణ కేంద్రం గురించి చెప్పండి. నిర్మాణ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సిద్దిపేట జిల్లా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. నిర్మాణ రంగంలో శిక్షణ కోసం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో ఉన్న న్యాక్ వరకు వెళ్లకుండా సిద్దిపేటలోనే ఏర్పాటు చేయడం స్థానిక యువతకు ఎంతో లబ్ధి చేకూరుంది. శిక్షణ కేంద్రం ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ద చూపిన మంత్రి హరీష్ రావు, ఇందుకు అవసరమైన వృత్తి నైపుణ్య కేంద్ర నిర్మాణం కోసం ₹10 కోట్లు మంజూరు చేయగా, ఇటీవలే న్యాక్ భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే మోడల్ గా న్యాక్ భవనం నిర్మాణం కానుండగా, ఈ భవనం పూర్తయితే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్నాక్ సెంటర్ లో సంస్థ ప్రతి ఏటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు. బాగుందండి. సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సంఘటనలు తదితర విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలండి. అదండి సిద్దిపేట జిల్లా నుంచి మా ప్రతినిధి రమేష్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.